పాఠశాలలో పిల్లల గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. ప్రకాశం జిల్లా చీరాల 25వ వార్డులోని మంగయ్య ద్రవ్య సహాయక ప్రాథమిక పాఠశాలలో పిల్లల వివాదంలో తమ బిడ్డను తోటి పిల్లలు గొడవ చేస్తుంటే ఉపాధ్యాయులు పట్టించుకోకుండా తమను దూషించారని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులు మాత్రం తామెవ్వరిని దూషించలేదని వివరణించుకున్నారు. మా బాబు తన హెడ్మాస్టర్ తెలుసు అంట, సరే మధ్యలో చేర్చిందని అన్నారు. చేర్పిస్తే చేర్చిన దగ్గర నుంచి ఆ పిల్లలు ఏదో ఒకటి అంటాం, మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది, పిల్లలు మానిపించాం, మీకు ఆ 15,000 రూపాయలు అమ్మఒడి డబ్బులు రావు, మీ బడికి పంపకపోతే అని అంటే జ్వరంతో పంపిస్తే పిల్లలు కొడతారు. ఏంటంటే సార్ పిల్లలు కొడుతున్నారంటే ఆ అమ్మ నీకు ఇష్టం అయితే ఉంటుంది, లేకపోతే నువ్వు టీసీ ఇస్తాను తీసుకోవాలి, మీ పిల్లలు బళ్ళో ఉంటుంది లేదని చెప్పి ఎక్కేశారండి. ఆ ఊరితో ఆ మొత్తంతా ఆయన ఎవరో ఆ సీఎం రేపు బాబు మూల కూర్చోబెడుతున్నాం, మా స్కూల్ మాస్టర్స్తో అంతా మీ సమస్య అంతా నువ్వెవరో చెప్పుతా చెప్పు బాగున్నాడు, ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారండి, మీరు ఎంక్వైరీ చేయండి. మా అమ్మాయి కొట్టారని చెప్పి ఎవరో పిల్లాన్ని భయంకరంగా తిడుతున్నాను. తిడుతుంటే ఏందమ్మా పిల్లాన్ని తిడతావు, నాకు చెప్పాలి కదంటమ్మా, ఉపాధ్యాయుడు ఉన్నాను కదా, నేను మందలించినప్పుడు నువ్వు బాగానే నా మీద ఫైర్ అయ్యింది, ఎట్టుబడి ఎట్టు మాట్లాడుతున్నాము, సరే మా స్కూల్ వాతావరణం నీకు నచ్చుకొని మీ ఇష్టం మీ కాడ తెచ్చుకో అని ఎట్టన్నా. దానికి వచ్చిన ఎమ్మెల్యే నుంచి ఆయన ఆట ఛానల్ చేసిందన్నా, ఫోన్ చేసి చాలా మంది ఫోన్ చేసింది, నా విభత్సం చేసింది, నేనేం క్లాసులో కంట్రోల్ చేసుకుంటాను, నేను పడిస్తాను అది ఎన్ని మాట్లాడి వీళ్ళు ఏమన్నారు మన వెళ్ళి.